హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి మీకు అయితే మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే పర్చేజ్ చేయబోతున్నా. సో దీని పేరు వచ్చేసి ఫేస్టూన్ అనే యాప్. ఇందులో అయితే మంచి ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకైతే ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫేస్టూన్ అనే యాప్ అని కొడితే, బట్ అక్కడైతే ప్రీమియం అడుగుతుంది, సో మనీ అడుగుతుంది. సో నా లింక్ ఉంది కింద, లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడైతే ఫ్రీ. సో ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకైతే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఇంకెందుకు కావాల్సింది ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, నేనైతే ఆల్రెడీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. సో మీకు అప్లికేషన్ లింక్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తా. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే లింక్ కింద లింక్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యాప్ని చూపిస్తా వీడియో లాస్ట్లో. సో ఓకే, మనం అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులోకి అయితే ఒక ఫోటో ఇన్పుట్ చేసుకోండి. సో నేనైతే ఒక ఫోటో అయితే ఇన్పుట్ చేసుకున్నా. సో ఈ ఫోటో అయితే ఎడిట్ చేసి చూపిస్తాను మీకు ఎలానో. సో మనకి ఇక్కడ వచ్చేసి కింద చూస్తే మనకైతే చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఫేస్ అనేది స్మూత్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఫేస్ అయితే చాలా పింపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ పింపుల్స్ ఎలా స్మూత్ చేసుకోవాలంటే మన ఫేస్ మొత్తం స్మూత్ చేసుకుందాం. ఎలా అంటే, మనకి ఇక్కడ కింద చూస్తే మనకి డ్రాప్ సింబల్లో ఒక స్మూత్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి డబుల్ డ్రాప్స్ వస్తాయి, దాని మీద ట్యాప్ చేసేసి ఫేస్ని ఒక్కోసారి జూమ్ తీసుకోండి. టూ ఫింగర్స్తోని జూమ్ తీసుకొని మనకి ఇక్కడ ఫేస్ పైన ఇలా రబ్ చేయండి. సో ఇలా రబ్ చేస్తే మనకి ఫేస్ అనేది అయితే చాలా స్మూత్ అయితే అవుతుంది. సో ఒకసారి జూమ్ అవుట్ చేయండి. సో చూడండి ఫేస్ అయితే ఎలా స్మూత్ అవుతుందో. సో ఇలా స్మూత్ అయితే అవుతుంది. సో మీరైతే ఫేస్ మొత్తం ఇలా స్మూత్ చేసేసేయండి ఫింగర్తో, టూ ఫింగర్స్తో ఇలా జూమ్ తీసుకుంటూ ఫేస్ మొత్తం జూమ్ మొత్తం స్మూత్ చేసేసేయండి. సో ఇలా మొత్తం రబ్ చేసేసేయండి. మీకు ఎక్కడెక్కడైతే పింపుల్స్ కనిపిస్తున్నాయో సో అక్కడ మొత్తం ఇట్లా రబ్ చేసేసేయండి. మొత్తం ఫేస్ మొత్తం చేసేసేయండి ఇంకా మనకి, ఎందుకంటే ఫేస్ మొత్తం స్మూత్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కిందైనా కూడా మొత్తం స్మూత్ చేసేసేయండి. సో ఇలా స్మూత్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి ఎరేజర్ అనే బటన్ ఉంది కదా, ఎరేజర్ పైన ట్యాప్ చేసి మనకి జూమ్ తీసుకొని మనకి ఐస్ పైన కూడా స్మూత్ అయిపోయింది కదా, అక్కడ మాత్రం మనకి క్లియర్ కావాలి. సో ఇట్లా రబ్ చేసామనుకో ఐస్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో అలానే ఇక్కడ సైడ్ ఐస్ కూడా మనకి రబ్ చేసేసుకోండి. సో ఇలా రబ్ చేసేసుకొని ఒకసారి చూడండి మనకి ఎంత స్మూత్ అయిందో. ఇక్కడ సైడ్కి ఒక బటన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసామనుకో మనకి నార్మల్ పిక్, ఒరిజినల్ పిక్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఇలా అయితే ఎడిట్ అయింది. సో పైన మనకి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ టీత్ చూసారా, పండ్లు మనకైతే. సో మన కలర్స్ అయితే ఇలా వైట్ కలర్లో ఉండాలి కాబట్టి మనకు ఇక్కడైతే వేరే కలర్లో ఉంది. సో మనకి వైట్ కలర్లోకి రావాలంటే పండ్లు, సో మనకి ఇక్కడ వచ్చేసి వీట్ నట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఫోటోని అయితే ఒకసారి జూమ్ తీసుకొని సో టీట్ పైన ఇలా రబ్ చేయండి. సో ఇలా టూ టైమ్స్ ఇలా ఇలా రబ్ చేసామనుకో మనకి టీట్ కూడా మనకు అనేటి వైట్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఒకసారి జూమ్ అవుట్ చేసేసేయండి. జూమ్ అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ బటన్ కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఏ కలర్లోకి వచ్చాయో మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎంత వైట్ అయిపోయింది. సో ఇలా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసింది, డీటెయిల్స్ అనేది కదా, దాని మీద ట్యాప్ అయ్యింది. సో డీటెయిల్స్ అంటే ఎందుకంటే మనకు వచ్చేసి షార్ప్నెస్ అనేది వస్తుంది ఇందులో. సో షార్ప్నెస్ ఎందుకంటే మనకి ఐస్ అయితే షార్ప్నెస్ కావాలి. సో ఐస్ ప్యాన్ ఇలా ట్యాప్ చేశారనుకో మనకి ఐస్ అయితే షార్ప్నెస్కి అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత షార్ప్నెస్ అయిపోయింది ఐస్. సో ఐస్ ఇలా షార్ప్నెస్ చేసుకున్న తర్వాత మనకి ఐబ్రోస్ ఉన్నాయి కదా పైన, సో పైన ఈ ఎయిర్స్ కూడా ఇలా రబ్ చేయండి. సో ఇలా రబ్ చేసామనుకో ఐబ్రోస్ కూడా మనకి షార్ప్నెస్లోకి అయితే వచ్చేస్తాయి, అంటే బ్లాక్లలోకి వచ్చేస్తాయి. సో ఇలా ఇదాన్ని కూడా మనకి ఇక్కడ చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇంత షార్ప్నెస్లోకి వచ్చాయి. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పెదాలు ఉన్నాయి కదా, సో పెదాల పైన కూడా కొంచెం లైట్గా రబ్ చేయండి. సో టీట్ పైన కూడా రబ్ చేస్తే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసింది. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఐస్ అని ఉంది కదా, రెడ్ ఐస్ అని. సో దాని మీద ట్యాప్ వేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ కలర్స్ అని వచ్చేస్తాయి. సో ఇందులో మనకి కలర్స్ వస్తాయి, అందులో మనకి ఐస్ అనేది ఏ కలర్లో అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఇక్కడ ఐస్ పైన సెట్ చేసుకోండి. సో ఇలా ఐస్ పైన సెట్ చేసుకొని మనకి ఇక్కడ కలర్స్ వస్తాయి. ఇలా కలర్స్ చేంజ్ చేస్తుంటే మనకి ఐస్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. నేను గ్రీన్ కలర్ పెట్టుకున్నా, గ్రీన్ కలర్ పెట్టుకొని అప్లై అని కొట్టేసాను. అప్లై అని కొడితే మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ కూడా గ్రీన్ కలర్లో పెట్టేసుకోండి. సో పెట్టేసి అప్లై అని కొడితే సో మనకి ఐస్ కూడా గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఇలా వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసాయి. టిక్ మార్క్ ఇచ్చేసి చూడండి ఐస్ అయితే మనకి గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసాయి.
సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పక్కకి ఇంకా స్క్రాల్ చేసి ఇక్కడ చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి మీకు ఇక్కడ మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఫిల్టర్ అయితే చాలా బాగుంటాయి. ఈ ఫిల్టర్స్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. సో ఈ ఫిల్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే మీరు ఫిల్టర్స్ పైన ఒక్కొక్క దాని మీద ట్యాప్ ఇచ్చుకుంటామండి. సో ఈ ఫిల్టర్స్ అయితే చాలా అమేజింగ్గా ఉంటాయి. సో ఈ ఫిల్టర్స్ మీకు కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఫిల్టర్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే మీకు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ప్రీమియం అవుతుంది. ముందే చెప్తున్నా నేను, నా లింక్తో డౌన్లోడ్ చేసుకుని ఈ లింక్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో ఇలా మీకు ఏదైనా ఫిల్టర్ కావాలనుకుంటే ఇలా ఫిల్టర్ అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఏ ఫిల్టర్ అవుట్ అప్లై అవుద్దా అనుకుంటే బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు లాస్ట్లో వచ్చేసి ఫ్రేమ్స్ అని ఉంది కదా, ఫ్రేమ్స్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా ఫ్రేమ్స్ పైన ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ట్యాప్ చేస్తే మనకి ఇలా బ్లాక్ కలర్ అయితే ఫ్రేమ్ అయితే వస్తుంది. సో మీకు ఈ ఫ్రేమ్స్ నచ్చలేదంటే పక్కదాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇంకా చాలా ఫ్రేమ్స్ అయితే వస్తాయి ఇలా. సో మీకు ఇలా మీకు నచ్చిన ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఈ ఫ్రేమ్ అయితే చాలా నచ్చింది. సో డైరెక్ట్ 2-1 ఒకటే అనుకో ఇదైతే ఫ్రేమ్ బాగుంటుంది. సో ఇలా మీ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేది. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీకు ఫోటో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తా. ఫోటో ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి సేవ్ ఫోటో అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు వచ్చేసి నా లింక్తో మీకు ఈ వీడియో ఏమంటారు ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా. సో ఒకసారి మీరు నా లింక్ మీద ట్యాప్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ ఇస్తే మనకైతే ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది గుర్తుంది కదా. సో ఏం లేదు, సింపుల్గా డౌన్లోడ్ పైన ఒకసారి ట్యాప్ ఇవ్వండి. సో డౌన్లోడ్ గుర్తు పైన ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఇక్కడ నో ప్రాబ్లమ్ అనేది అవైలబుల్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ చూసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోకండి. సో ఏం కాదు, ఇక్కడ డౌన్లోడ్ గుర్తు పైన ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ గుర్తుంది కదా, మళ్ళీ ఒకసారి ట్యాప్ ఇచ్చారనుకో మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ గుర్తు పైన ట్యాప్ చేయండి. ఈ అంగానే మనకి ఇక్కడ పైన వచ్చేసి చూసుకొని లోడ్ అయిపోతుంది. అది ఒక 45 అయితే ఎంబి ఉంది. సో అదైతే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు అప్పటికే డిస్పాండ్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోకండి. సో చాలామంది నాకైతే అలానే అంటారు, చూసుకోండి డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ పైన ట్యాప్ ఇచ్చారనుకో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఇంతే. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుకోండి. 100% రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.